పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గెలుపు తరువాత ఆయనకు అభినందనల వెలువ పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్. కారణం, పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్ సృష్టించారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు చంద్రబాబు క్యాబినెట్లో పంచాయతీరాజ్ సలహాదారుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో లేదో అభిమానుల సంతోషం ఎక్కువైపోయింది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఒక సంచలనం. సినిమాల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న పవన్ రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడనే అపకీర్తి సంపాదించుకున్నాడు. 2024 ఎన్నికల్లో ఎన్నో అపోహలు అపకీర్తిని పటాపంచులు చేస్తూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి కూటమి విజయంలో ప్రధాన భూమిక పాత్ర పోషించిన తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన జెండా ఎగరవేసిన పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. తొలిసారి రాజకీయాల్లో విజయం సాధించిన పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి అన్న వదినలను కలుసుకున్నారు. అయితే ఇదే సమయంలో చిరు భార్య సురేఖ పవన్ కు అరుదైన బహుమతినిచ్చింది. సురేఖ పవన్ కి ఒక పెన్నును గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు ఈ పెన్నుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. పెన్నులో అంత గొప్ప ఏముంది అనే కదా మీ సందేహం. అయితే ఈ పెన్ను ధర ఎంతో తెలుసుకోవాలి. ఈ పెన్ను ధర సుమారు 90,000 నుంచి ఏకంగా 2.5 లక్షల వరకు ఉంటుందట. ఇప్పుడు ఈ అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పెన్ను గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇక సురేఖ పెన్ను బహుకరిస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వీడియోలో సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్ జేబులో పెడుతున్నారు. అది చూసి పవన్ తెగ సంతోషపడిపోయారు. అప్పటికే ఆయన వద్ద ఉన్న పెన్ను తీసి చూపించగా ఇది కూడా అట్టిపెట్టుకో అన్నట్లు సురేఖ చెప్పారు. ఆ వెంటనే ఒకవైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్, సతీమణి, అన్న లెజినో వచ్చి ఫోటోకు ఫోజులు ఇచ్చారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తామని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వదిన అన్నయ్య అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డిస్నీకి చెందిందే ఈ పెన్ కంపెనీ. ఈ కంపెనీ లగ్జరీ పెన్నులను, రీఫిల్స్, బ్యాగ్స్, లెదర్ వస్తువులు, వాచ్లు తదితర వస్తువులను తయారు చేస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని పెన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మోనోరైల్ సిస్టమ్స్ మూర్తితో ఈ పెన్నును తయారు చేశారు. ప్లాటిన్ మోక్తో ఈ పెన్ను రూపొందించడమే దీని ధరకు కారణంగా చెప్తారు. 1901 ఈ కంపెనీ పెన్నులను తయారు చేయడం ప్రారంభించింది. ఏదేమైనా కేవలం ఒక్క పెన్ను ఖరీదే ఇప్పుడు 100,000 పైన ఉంది అంటే ఆ మాట తెలుసుకున్న నెటిజన్స్ ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వదిన ఇచ్చిన ఆ గిఫ్ట్ పెన్నును ఇంట్లో భద్రంగా దాచుకుంటారా, లేక పెన్నునే తన అధికార కార్యక్రమాల్లో ఉపయోగిస్తారా? వెయిట్ చేయాల్సింది.